కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి చొరవ వలనే, వారి పట్టుదల వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం ఒక్కసారి గుర్తు చేద్దాం. తెలంగాణ ప్రజలకు దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కనీస మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు కూడా కాలరాసే విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఖండిద్దాం. ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన, ఇది కేసీఆర్ హయాంలో బ్రిటిష్ పరిపాలన కల్పించే విధంగా ఈరోజు తెలంగాణలో పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారు. ఈ మూడున్నరేళ్ల తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో మనకు గుర్తుస్తుంది ఏంటంటే, నిత్యం దళితులకి గిరిజనులకి అవమానం జరుగుతుంది, కనీస మానవ హక్కులు కూడా లేకుండా చేస్తున్నారు. నేరేళ్లలో దళితులని అక్రమ పోలీస్ కస్టడీలో చిత్రవదలు పెడతారు. ఖమ్మంలో గిరిజన రైతులని సంకెళ్లు బేడెల్లేసి రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెడతారు. నిన్నగాక మొన్న మందకృష్ణ మాలిక్ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాసనసభలో అందరూ ఒప్పుకున్న డిమాండ్పై మరి ముందుకు పోవాలంటే వారిపై 20 సెక్షన్స్ పెట్టి కేసు పెట్టి జైల్లో పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా కేసీఆర్ పరిపాలనలో అప్రజాస్వామికంగా నియంత్రిత ధోరణితో పోవడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ఖండిస్తూ 2019లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఢిల్లీలో, హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడే విధంగా మన అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటాను. అదేవిధంగా సేవాదళ యొక్క 94వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు, 94th ఫార్మేషన్ డే ఆఫ్ సేవాదళ. సేవాదళకి గొప్ప చరిత్ర ఉన్నది. సేవాదళ్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రంలో సేవాదళ్ వాలంటీర్స్ అందరికీ మరి పిసిసి అధ్యక్షులుగా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు సేవాదళ్ని మరింత బలపరిచే విధంగా వారు తీసుకుంటున్న చర్యలను నేను అభినందిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సేవాదళ్. విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.